స్వతంత్ర దినోత్సవ వేడుకలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శాఖా బెల్లంపల్లి కార్యాలయంలో పురపాలక సంఘం కార్యాలయంలో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారత స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి భారత జాతీయ పతాక జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు। ఈ కార్యక్రమాలలో వివిధ కార్యాలయాల అధికారులు రాజకీయ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు। సంవత్సరాల గడిచిన సందర్భంగా మొత్తం యావత్ భారత ప్రజానీకంతో పాటుగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గత కొన్ని రోజులుగా మరి వజ్రోత్సవాల పేరుతోటి పెద్ద ఎత్తున దేశంలోనే ఎక్కడ కూడా లేని విధంగా మరి ఇక్కడ అనేక కార్యక్రమాలు చాటి చూపి భారత వరిని మరి తెలంగాణ ప్రజల్లో మరి బలంగా నాటుకునే విధంగా మరి అనేక చర్యలు చేపట్టడం జరిగింది। ఈ సందర్భంగా 75 సంవత్సరాల స్వాతంత్ర స్వర్ణోత్సవ శుభాకాంక్షలు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరి రాబోయే రోజులలో కూడా మరి భారతదేశం ఒక మంచి సమైక్య దేశంగా ఉండాలని కోరుకుంటూ మరి జై హింద్ జై తెలంగాణ మరి భారతదేశం ఒక మంచి సమైక్య దేశంగా ఉండాలని కోరుకుంటూ మరి జై హింద్ జై తెలంగాణ।
భారత స్వతంత్ర వజ్రోత్సవం కార్యక్రమాన్ని మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరియలు పెద్దలు కేసీఆర్ గారు ఇది ఒక పండగలాగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఒక దసరా పండగలాగా దీపావళి పండగలాగా మరి మనము జెండా వందనాన్ని జరుపుకోవాలని చెప్పేసి అట్లాగే స్వాతంత్రం కోసం ఎందరో మంది మహానుభావులు ఎందరో మంది ప్రాణ త్యాగం చేసి మరి వారి విలువైన సమయాన్ని ఈ దేశం కోసం అర్పించి వారి ప్రాణాలను లెక్క చేయకుండా ఎందరో మంది మహనీయులు మరి ఆనాడు పోరాటం చేస్తేనే మరి మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి ఆ మహనీయులను మనం స్మరించుకోవాలి రాబోయే తరానికి మరి మనము ఈ దేశ చరిత్రను ఈ దేశంలో జరిగినటువంటి